Hello viewers, welcome back to our channel MVM Blog. Nenu Narendra. Viewers, worldwide ga chala corona cases chala viparitanga perugutunnayi. So mee andaru chala careful ga undadam chala manchidi. Alage veelaithe crowded places ni avoid cheyandi, surakshitanga undandi. Ee episode lo manam Indian stock market alage trading gurinchi telusukundam. అలాగే చాలా మంది మన ఫ్రెండ్స్ నన్ను అడిగారు అన్నమాట, స్టాక్ మార్కెట్ గురించి ఒక వీడియో చేయండి అని. సో నాకు తెలిసిన దాని నుంచి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నుంచి ఈ వీడియో తీసుకోవడం జరిగింది. అలాగే ఇండియాలో ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అలాగే అసలు ఇన్వెస్ట్ చేయబోయే ముందు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, అలాగే ఈ ట్రేడింగ్ అంటే ఏమిటి, అలాంటి తదితర విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. Let's start our video on stock market and trading. అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మీలో ఎంతమందికి ఈ స్టాక్ మార్కెట్ అంటే నాలెడ్జ్ ఉంది, అలాగే మన రోజు చూస్తూ ఉంటాం స్టాక్ మార్కెట్ ఈరోజు కొంచెం పాజిటివ్ గా నడిచింది అలాగే కొంచెం నెగిటివ్ గా నడిచింది అని, మీలో ఎంతమందికి ఈ స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉంది? సో యాక్చువల్గా ఈ స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ అనండి, లేకపోతే ఈక్విటీ మార్కెట్ అనండి, అలాగే షేర్ మార్కెట్ అనండి, ఇవన్నీ ఒకటే అన్నమాట స్టాక్ మార్కెట్. యాక్చువల్గా ఈ స్టాక్ మార్కెట్ లో కొనుగోలుదారులు అలాగే విక్రయదారులు ఉండే సముదాయాన్ని కలిపి మనం ఈ స్టాక్ మార్కెట్ గా పరిగణించడం జరుగుతుంది. అలాగే ఈ స్టాక్ మార్కెట్ లో మన యొక్క ఈ బాండ్లు కానివ్వండి, అలాగే షేర్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్ కి సంబంధించిన అన్ని కంపెనీలు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజ్ అన్నమాట. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి మళ్ళీ? ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే స్టాక్ బ్రోకర్స్ అలాగే ట్రేడర్స్ వీళ్ళందరూ కలిసి షేర్స్ ని కొనుగోలు అలాగే అమ్మకాలు ఇలా ఎక్స్చేంజ్ జరుగుతాయి అన్నమాట. ఈ ఎక్స్చేంజెస్ ఎక్కడైతే జరుగుతాయో దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు అన్నమాట. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది పెద్ద పెద్ద కంపెనీల చాలా మంది పీపుల్స్ ని ఆకర్షించడం కానీ లైక్ ట్రేడర్స్ ని కానీ స్టాక్ బ్రోకర్స్ ని కానీ ఆకర్షించడానికి ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ నమోదు చేసుకున్న తర్వాత ఆ ఈక్విటీని ఆ ఈక్విటీ షేర్స్ ని ఈ ట్రేడర్స్ అలాగే స్టాక్ బ్రోకర్స్ కొని ఎక్స్చేంజెస్ ఇక్కడ చేయడం జరుగుతుంది. మన ఇండియాలో యాక్చువల్ గా 2 types ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే బిఎస్సి అలాగే ఎన్ఎస్సి. ఈ బిఎస్సి అంటే ఏంటి, అలాగే ఈ ఎన్ఎస్సి అంటే ఏంటి? బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు మనం ఈ బిఎస్సి గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 1875 లో ముంబైలోని దలాల్ స్ట్రీట్ లో ఒక కాటన్ మర్చెంట్ అనమాట, ప్రేమ్చంద్ రాయ్ చంద్ అనే పర్సన్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇతను వచ్చేసి రాజస్థాన్ బిజినెస్ పర్సన్ అనమాట. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది చాలా మన ఏషియాలోనే చాలా ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్ అనమాట. అలాగే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ వాటిల్లో 10th place లో ఉండింది. తన మార్కెట్ క్యాపిటలైజేషన్ లో 9th place లో ఉండింది అనమాట. ఆ వాల్యూ వచ్చేసి 276 lakh crores గా ఉండింది ఆ క్యాపిటలైజేషన్ వాల్యూ. ఈ ఎన్ఎస్సి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం 4th ర్యాంక్ వరల్డ్ వైడ్ గా 4th ర్యాంక్ లో ఉండింది. 2021 ఆగస్ట్ నాటికి ఈ ఎన్ఎస్సి అనేది ప్రపంచంలోనే 10th largest స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. అసలు ఈ ఎన్ఎస్సి అలాగే బిఎస్సి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ది మన ఇండియాలో దాన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, అలాగే దాంట్లో ఉండే మార్పుల్ని కానీ చేర్పుల్ని కానీ ఎవరు సరిదిద్దుతారు? అదే సెబి. ఈ సెబి అంటే ఏంటి? సెబి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇందులో మన స్టాక్ మార్కెట్ లో జరిగే ప్రతి ఒక్క అంశాన్ని ఇది క్షుణ్ణంగా పరిశీలించి అట్లాగే ఇది కొన్ని రకాల మార్పులు చేర్పులు ఏదైనా చేస్తే దీని బ్యాక్గ్రౌండ్ గా స్టాక్ ఎక్స్చేంజ్ బ్యాక్గ్రౌండ్ నుండి ఈ సెబి అనేది నడిపించడం జరుగుతుంది. ఈ సెబి కూడా 1992 లో స్టార్ట్ అయింది అనమాట. ఏదైనా ఒక స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, దాంట్లో వచ్చే కొత్త కొత్త మార్పుల్ని అలాగే మార్కెట్ లో జరిగే ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించి దానికి తగిన యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది.
అలాగే ఈ సెబీలో ఎవరైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, అలాగే కంపెనీస్ కానివ్వండి, ఏదైనా రూల్స్ అతిక్రమిస్తే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకునే పూర్తి అధికారాలు ఈ సెబీకి ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మన ఇండియాలో 2 types of indexes ఉంటాయి. అవేంటంటే ద 2 prominent ఇండియన్ మార్కెట్ ఇండెక్సెస్ ఆర్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. సెన్సెక్స్ ఈజ్ ద ఓల్డెస్ట్ మార్కెట్ ఇండెక్స్ ఫర్ ఈక్విటీస్. ఇట్ ఇంక్లూడ్ షేర్స్ ఆఫ్ 30 firms లిస్టెడ్ ఇన్ BSE. ఇట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1986 అండ్ ప్రొవైడ్స్ టైమ్ సిరీస్ డేటా ఫ్రమ్ April 1979 ఆన్వర్డ్స్. అనదర్ ఇండెక్స్ ఈస్ ద స్టాండర్డ్ అండ్ పూర్స్ CNX నిఫ్టీ. ఇట్ ఇంక్లూడ్స్ 50 shares లిస్టెడ్ ఆన్ ద NSE. ఇట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1996 అండ్ ప్రొవైడ్స్ టైమ్ సిరీస్ డేటా ఫ్రమ్ July 1990 ఆన్వర్డ్స్. ఇంకా మన ఇండియాలో ఈ స్టాక్ మార్కెట్ టైమింగ్స్కి వస్తే, ఈ స్టాక్ మార్కెట్ టైమింగ్ని మన ఇండియాలో 3 types డివైడ్ చేయడం జరిగింది, 3 sessions డివైడ్ చేయడం జరిగింది. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రీ ఓపెనింగ్ సెషన్, అలాగే సెకండ్ వన్ వచ్చేసి నార్మల్ సెషన్, థర్డ్ వన్ వచ్చేసి పోస్ట్ క్లోజింగ్ సెషన్. ఇది కాకుండా మనకి ప్రీ ఓపెనింగ్ సెషన్లో మళ్ళీ 3 sessions డివైడ్ చేశారు. అవేంటంటే 9 అంటే 9 గంటల నుంచి 9:08 వరకు మనకి ప్రీ మార్కెట్ సెషన్ ఓపెన్ అవుతుంది. ఈ టైమింగ్లో మనం ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు, అలాగే ఆర్డర్స్ సేల్ చేయొచ్చు. ఇది కాకుండా మనం ఏదైనా కొత్త రకాల ఆర్డర్స్ పెట్టినా వాటిని మోడిఫై చేయొచ్చు, లేదంటే క్యాన్సిల్ చేయొచ్చు, ఇలా ఏదైనా లైక్ కరెక్షన్స్ చేయొచ్చు అన్నమాట. ఇది కాకుండా సెకండ్ వన్ వచ్చేసి 9:08 నుంచి 9:12 వరకు. ఇది ఏంటంటే ఒక బఫర్ పీరియడ్ లాగా ఉంటుంది అన్నమాట. ఈ బఫర్ పీరియడ్ ఏంటంటే మనం ఎటువంటి ఆర్డర్స్ ప్లేస్ చేయడం, అలాగే ఎటువంటి ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం అవ్వదు. ఇది కాకుండా మనకి ఇప్పుడున్న దాని ప్రకారం ఈ 9:12 నుంచి ఈ 9:15 వరకు కూడా ఇది ఏంటంటే మనకి మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు ఒక ఒక చిన్న సెషన్ లా ఉంటుంది. ఈ సెషన్ లో ఏంటంటే మనం సేమ్ బఫర్ పీరియడ్ ఎలాగైతే మనం ఎటువంటి ఆర్డర్స్ ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నామో, ఈ 3 minutes గ్యాప్ లో కూడా మనం ఎటువంటి ఆర్డర్స్ చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇంకా ఆఫ్టర్ దట్ మనం ఈ 9:15 నార్మల్ సెషన్ స్టార్ట్ అవుతుంది. నార్మల్ మార్కెట్ సెషన్ కి వచ్చేస్తే 9:15 నుంచి 3:30, అంటే 9:15 నుంచి ఈ 3:30 వరకు జరిగే ఈ నార్మల్ మార్కెట్ సెషన్ లో మనం ఫ్రీగా ట్రేడ్ చేయొచ్చు. అంటే ఎటువంటి లిమిటేషన్స్ ఉండవు, మన అకౌంట్ లో ఉన్న డబ్బును బట్టి మనం ఎన్ని రకాల షేర్స్ అయినా కొనవచ్చు, ఎన్ని రకాల షేర్స్ అయినా అమ్మవచ్చు. సో ఈ 9:15 నుంచి 3:30 వరకు ఉండే ఈ నార్మల్ దాంట్లో, ఈ నార్మల్ సెషన్ లో మనకి ఎటువంటి లిమిటేషన్స్ కానివ్వండి, ఇంకా ఇంకేంటంటే మన దగ్గర ఉన్న దాన్ని బట్టి ఇంకా మన ఇష్టం. ఈ నార్మల్ మార్కెట్ సెషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్కెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ పోస్ట్ మార్కెట్ సెషన్ లో ఏంటంటే దీన్ని మళ్ళీ 2 types డివైడ్ చేయడం జరిగింది. ఈ 3:30 నుంచి ఈ 3:40, అంటే ఈ 10 నిమిషాలు అనేది ఏంటంటే మనం ఇక్కడ ఈ NSE కానీ ఈ సెన్సెక్స్ కానీ ఏం చేస్తుందంటే క్లోజింగ్ ప్రైజెస్ ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 3:30 నుంచి 3:10 వరకు అయిపోయి 3:40 వరకు అయిపోయిన తర్వాత ఈ సెకండ్ పీరియడ్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3:40 నుంచి 4 వరకు జరిగే దీంట్లో మనం ఇక్కడ సెల్ ఆర్డర్స్ కానీ బై ఆర్డర్స్ కానీ ప్లేస్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉందన్నమాట, అదేంటంటే మీరు బై చేస్తున్నారు అనుకోండి, అటుపక్క కొనే పర్సన్ కరెక్ట్ గా మీరు ఎన్ని షేర్స్ అయితే బై చేస్తున్నారు అటుపక్క కొనే పర్సన్ కూడా అదే క్వాంటిటీ కొనడానికి రెడీగా ఉండాలన్నమాట. లేదు మీరు కొంటున్నారు అనుకోండి అటుపక్క సెల్ చేసే పర్సన్ ఉండాలి. సో ఇలా ఉంటేనే ఆ ఆర్డర్ అనేది ఆ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇండియాలో ఈ పబ్లిక్ హాలిడేస్ కి అలాగే ఈ నేషనల్ హాలిడేస్ కి హాలిడే వచ్చినప్పుడు మన స్టాక్ మార్కెట్ కూడా హాలిడే ఉండదు అనమాట. అది కాకుండా ఒకే ఒక ఫెస్టివల్, అదేంటంటే దివాళీ. ఈ దివాళీ రోజు ఏంటంటే ఒక ముహూర్త ట్రేడింగ్ అనేది ఒకటి జరుగుతుంది, అది ఓన్లీ 1 hour మాత్రమే జరిగింది అనమాట. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన ఇండియాలో దివాళీ అంటే చాలా స్పెషల్ కాబట్టి, అంటే చాలా మంచిదిగా భావిస్తారు కాబట్టి ఆ దివాళీ రోజున ఆ టైమింగ్ చూసి ఆ ముహూర్త ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ ట్రేడింగ్ అనేది 2 types అండి. ఈ 2 types ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్, అలాగే డెలివరీ ట్రేడింగ్. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి, ఈ ఇంట్రాడే ట్రేడింగ్ అంటే మనం ఏదైతే ఒక
ఒక కంపెనీ యొక్క షేర్స్ ని కొన్నాం అనుకోండి, అది ఏ రోజు కావాలి అంటే యాక్చువల్ గా మనకి ఏంటి 9:15 కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది, అలాగే 3:30 కి మార్కెట్ ఎండ్ అయిపోతుంది. ఈ టైం పీరియడ్ లోనే మీరు ఆ స్టాక్ ని కొంటారు, లేదా అదే స్టాక్ ని మీరు కొన్న స్టాక్ ని అమ్ముకుంటారు. సో ఇదేంటంటే ఇంటర్డే ట్రేడింగ్ అన్నమాట. ఏదైనా సరే ఆ డేకే, ఆ పర్టికులర్ ఏ రోజు అయితే జరుగుతుందో ఆ రోజు వరకే అది పరిమితం అన్నమాట. సో ఇంకా డెలివరీ ఆప్షన్ కి వస్తే, ఈ డెలివరీ ట్రేడ్ అంటే ట్రేడింగ్ అంటే ఏంటంటే, ఈ డెలివరీలో మీరు ఏదైనా ఒక కంపెనీ షేర్స్ కొంటారు, ఆ కంపెనీ షేర్స్ కొన్న తర్వాత అవి మీరు హోల్డ్ చేయొచ్చు. అంటే దానికి పర్టికులర్ టైం పీరియడ్ అని ఏముండదు, మీకు ఇష్టం ఉంటే దాన్ని లైఫ్ టైం హోల్డ్ చేయొచ్చు, లేదంటే మంచి ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత దాన్ని బుక్ చేయొచ్చు, సేల్స్ బుక్ చేయొచ్చు. సో ఇలా జరుగుతుంది అన్నమాట. ఇవి రెండు ట్రేడింగ్ లోని రకాలు. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ లో మనం ట్రేడ్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే డీమ్యాట్ అకౌంట్. ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్, ఇప్పుడు మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, ఈ బ్యాంక్ అకౌంట్స్ లో మన డబ్బులు ఎలా అయితే మనం దాచుకుంటామో డీమ్యాట్ అకౌంట్ కూడా స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం మన యొక్క ఈ సెక్యూరిటీస్ కానివ్వండి, షేర్స్ కానివ్వండి, ఫిజికల్ గా కాకుండా ఎలక్ట్రానికల్లీ పొందుపరచడం జరుగుతుంది. సో దాన్నే డీమ్యాట్ అకౌంట్ అంటారు. ఈ డీమ్యాట్ అకౌంట్ కి మనం ఓపెన్ చేయాలంటే కొన్ని రకాల డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ అనేది ఉండాలన్నమాట. అవేంటంటే, మెయిన్ గా కంపల్సరీగా కావాల్సింది పాన్ నంబర్, పర్మనెంట్ అకౌంట్ నంబర్. సో దీంతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్, అలాగే మీరు ఎంప్లాయీ ఉంటే మీ యొక్క సాలరీ స్టేట్మెంట్, అలాగే మీ బ్యాంక్ యొక్క డీటెయిల్స్, బ్యాంక్ పాస్బుక్, జెరాక్సెస్, ఇట్లా రకరకాల, అది కాకుండా మనకి ఉన్న మెయిన్ ప్రూఫ్ ఆధార్ కార్డ్, ఇలా ఇవన్నీ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డీమ్యాట్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలి? ఈ డీమ్యాట్ అకౌంట్ ఏంటంటే, మన మార్కెట్ లో చాలా రకాల స్టాక్ బ్రోకర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది ఫస్ట్ గా వాళ్ళ దగ్గర మనం ఈ డీమ్యాట్ అకౌంట్ తీసుకొని అప్పుడు ఈ ట్రేడ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఈ 3 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ డీమ్యాట్ అకౌంట్, అలాగే సెకండ్ వన్ వచ్చేసి రీపేట్రియబుల్ డీమ్యాట్ అకౌంట్, థర్డ్ వన్ వచ్చి నాన్ రీపేట్రియబుల్ డీమ్యాట్ అకౌంట్. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ డీమ్యాట్ అకౌంట్ ఏంటంటే, ఒక ఇండియన్ సిటిజన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేయడానికి, అలాగే ఇన్వెస్ట్ చేయడానికి ఈ రెగ్యులర్ డీమ్యాట్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. అలాగే రీపేట్రియబుల్ డీమ్యాట్ అకౌంట్ అంటే, ఒక ఫారిన్ లో ఉన్న ఎన్ఆర్ఐ అక్కడ వచ్చే ఎర్నింగ్స్ ని, అంటే ఫారిన్ లో వచ్చే ఎర్నింగ్స్ ని ఇక్కడ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేయడానికి యూజ్ చేసేదానే రీపేట్రియబుల్ డీమ్యాట్ అకౌంట్ అంటారు. ఇంకా నాన్ రీపేట్రియబుల్ డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎక్కడో ఎన్ఆర్ఐ అండి, ఆయన ఇండియాలో ఆయనకి ఇన్కమ్ వస్తుంది, సో ఆ ఇన్కమ్ ని ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేయడానికి యూజ్ చేసేదానే నాన్ రీపేట్రియబుల్ డీమ్యాట్ అకౌంట్ అంటారు. యాక్చువల్ గా ఈ డీమ్యాట్ అకౌంట్ మెయింటెనెన్స్ చేయడానికి మనకి యాన్యువల్లీ ఛార్జెస్ కానీ, అలాగే మంత్లీ ఛార్జెస్ కానీ ఉంటాయి అన్నమాట. అలాగే మనం ఏదైనా ట్రేడ్ చేస్తే ఆ పర్టికులర్ ట్రేడ్ కి ఇంత ఛార్జెస్ అని చెప్పేసి ఉంటాయి. ఇది ఎలా ఉంటుంది అంటే, రకరకాల స్టాక్ మార్కెట్స్ లో ఉన్న స్టాక్ బ్రోకర్స్ దగ్గర రకరకాల ఛార్జెస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ప్రతి వాళ్ళ దగ్గర ఒకటే ఉండాలని రూల్ ఏం లేదు, వాళ్ళు ఉన్న కంపెనీ నామ్స్ ప్రకారం డిఫరెంట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ డీమ్యాట్ అకౌంట్ ఉండడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. అవేంటంటే, ఈ డీమ్యాట్ అకౌంట్ ఉండడం వల్ల మనం ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ డీమ్యాట్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ డీమ్యాట్ అకౌంట్ ద్వారా ట్రేడింగ్ చేయొచ్చు. అలాగే ఈ ఈక్విటీ షేర్స్ కానివ్వండి, బాండ్స్ కానివ్వండి, ఫిజికల్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు, అలాగే పేపర్ వర్క్ చాలా తగ్గుతుంది. అది కాకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇప్పుడు మనం కొన్ని రకాల షేర్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మానిటర్ చేసుకోవచ్చు. అది కాకుండా మనకి అర్జెంటుగా ఏదన్నా మనకి రిక్వైర్మెంట్ వచ్చింది ఫైనాన్షియల్ పరంగా, సో ఇమీడియట్లీ మన బాండ్స్ ని కానీ, మన సెక్యూరిటీస్ ని కానీ, మన షేర్స్ ని కానీ విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఈ లాస్ట్ 20 ఇయర్స్ లో మనం చూస్తే కనుక, ఈ సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి, ఈ రెండు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, ఈ 2000 సంవత్సరంలో ఎంత ఉంది ఈ సెన్సెక్స్ నిఫ్టీ, అలాగే ఇప్పుడు 2021 సంవత్సరంలో ఈ నిఫ్టీ సెన్సెక్స్ ఎలా ఉన్నది అనేది ఈ చార్ట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ 2000 సంవత్సరంలో ఉన్న స్టాక్ మార్కెట్ లో ఎన్ని పాయింట్స్ ఉన్నది, అలాగే ఇప్పుడు ఈ 2021లో ఉన్న ఈ స్టాక్ మార్కెట్ ఎన్ని పాయింట్లు పెరిగింది అనేది ఈ చార్ట్స్ ని చూస్తేనే మనకు అర్థం అవుతుంది.
ఆ డిఫరెన్స్ ఎంత అనేది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఎంత భారీగా ఈ ఇన్వెస్ట్మెంట్లు అనేది ఈ స్టాక్ మార్కెట్ లో పెరుగుతున్నాయని మనం ఈ చార్ట్స్ చూడడం ద్వారా క్లియర్ గా అర్థమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, అలాగే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, డీమెట్ అకౌంట్ అంటే ఏంటి, అంటే ఈ యొక్క ఈ ప్రతిదీ మేము ఇప్పుడు చెప్పింది ఏంటంటే మీ అందరికీ స్టాక్ మార్కెట్ మీద ఒక బేసిక్ అవగాహన కోసమే ఈ వీడియో తీయడం జరిగింది అనమాట. ఇన్ ఫ్యూచర్లో మేము ఈ యొక్క ట్రేడింగ్ ఎలా చేయాలి, షేర్స్ని కానీ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనే దాని మీద మేము ఒక వీడియో తీసి మీకు అందించడానికి ప్రయత్నించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టాక్ మార్కెట్ గురించి మీకు ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చిందని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ ఎంవిఎన్ బ్లాగ్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా మాకు సబ్స్క్రైబర్స్ వచ్చి పెరిగే కొద్దీ మాకు ఇంకా 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 మంచి మంచి ఇన్ఫర్మేషన్ కలిగిన వీడియోలు తీయడానికి మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. సో కీప్ స్మైలింగ్. జై హింద్.